ఓవైపు పార్టీ, మరోవైపు అరెస్టుల పర్వం. కళ్ళ ముందున్న కొడుకు ఏం చేస్తాడో తెలియదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడుంటారో, ఎప్పటి వరకు ఉంటారో తెలియని పరిస్థితి. ఈ గందరగోళంలో పడి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా సరే జగన్ ముందు చంద్రబాబు ఓడిపోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల నుంచి మొదలైన తెలుగుదేశం పార్టీ పరాభవం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రజలు టీడీపీ నుంచి కేవలం 23 మందిని మాత్రమే అసెంబ్లీకి పంపించారు. అప్పటి వరకు అధికారంలో కొనసాగిన పార్టీ ఇంత దారుణ ఫలితానికి పడిపోతుందని బహుశా వైసీపీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. దీని నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు పార్టీ శ్రేణులకు చాలా కాలమే పట్టింది. ఆ తర్వాత ఆత్మస్థైర్యం కూడా తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లారు టీడీపీ అధినేత. ప్రభుత్వంతో ఎంతవరకు పోరాడగలరో అంత ప్రయత్నమూ చేస్తూ వచ్చారు. దాదాపు 2 ఏళ్ల కాలం తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంటే అసెంబ్లీ కన్నా దారుణ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారం ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీలోనూ చర్చ జరుగుతూ ఉండడం చంద్రబాబును ఇరకాటంలో పెట్టేదే అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు. ఇక బాబు రెస్ట్ తీసుకోవాలనే డిమాండ్లు బాహటంగా కాకపోయినా లోపల తమ్ముళ్లలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపాలనే వారు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. లోకేష్ ను అందనం ఎక్కించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న బాబుకు ఈ పరిణామం ఏమాత్రం మింగుడు పడనిది. ఇలాంటి పరిస్థితుల్లో అటు వైసీపీ రాజకీయాన్ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సొంత గూటిలో వినిపిస్తున్న వ్యతిరేక స్వరం నోరు మూయించాల్సింది. మరి ఇందుకోసం బాబు వద్ద ఉన్న వ్యూహం ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కూడా టీడీపీ అత్యంత కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు సంభవించి తెలుగుదేశం గెలిస్తే ఇక బాబు ఆనందానికి హద్దే ఉండదు. కానీ అది జరిగే ఛాన్స్ దాదాపుగా లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ మెజారిటీ 5 లక్షలు అని చెప్పుకుంటున్న వేళ దాన్ని 2 లక్షలకు తగ్గించినా ఊరట కలిగించే అంశంగానే చెప్పుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయాన్ని కూడా బాబు సీరియస్ గా పరిశీలించనున్నట్లు సమాచారం. ఏపీలో జనసేనకు దాదాపు 60% ఓటు బ్యాంక్ ఉంది. గతంలో టీడీపీ వెంట ఉన్న కాపు బలిజ వర్గం ఇప్పుడు జనసేన వైపు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు పరిశీలకులు. ఈ ఓట్లు తిరుపతిలో ఎంతమేర బీజేపీకి బదిలీ అవుతాయన్నది కీలక అంశం కానుంది. బదిలీ అయ్యే ఛాన్స్ తక్కువేనని అంటున్నారు చాలా మంది. ఇదే కనుక జరిగితే బీజేపీ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని బాబు ఎదుర్కొంటారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం దూకుడును ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తమ పార్టీ నేతలపై జగన్ రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రజలను కదిలించేలా పక్కా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు సీనియర్ నేతలు చూచాయగా చెబుతున్నారు. ఇతరత్ర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా దక్షిణాదిలో మాత్రం నేతలు విమర్శించుకోవడం వరకు ప్రజలు సహిస్తారు. ఒకరిపై ఒకరు తిట్ల దండకం వినిపించుకున్నా ఎంజాయ్ చేస్తారు. కానీ రాజకీయ కక్షలతో అరెస్టులు చేస్తే మాత్రం ప్రజలు అస్సలు సహించరు. ఏ పార్టీ అయినా మరో పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని, జైల్లో పెట్టడాన్ని దక్షిణాది ప్రజలు ఇష్టపడరు. రాజకీయంగా విమర్శించుకోండి, కానీ జైళ్లలో పెట్టుకోవడం, అరెస్టులు చేయడం మంచిది కాదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉంటారు. తమిళనాడులో ఇదే అధికారాన్ని మార్చేసింది. గతంలో జయలలితను అరెస్ట్ చేసినప్పుడు ప్రజా బాంధవుడు అయినప్పటికీ కరుణానిధిని గద్దె దింపేశారు. ఇక కరుణను వేధించినప్పుడు జయన్ కూడా ఇలానే చేశారు. ఇక్కడ కూడా అదే ఫార్ములా పనిచేస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం తమ నేతలను జగన్ ప్రభుత్వం టార్చర్ పెడుతుందని, లేనిపోని కేసులతో అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతోందని ఆయన సింపతి రాగం అందుకున్నారు. దీనినే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని అరెస్టులు జరిగితే అంతా మాకే మంచిది అని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వ్యాఖ్యానించడాన్ని బట్టి వ్యూహం మారుతోందనే వాదన బలపడుతోంది. మరి జగన్ తప్పులపై ప్రజలు ఆగ్రహించి తమకు అధికారం అప్పగించడం ఖాయమని అనుకుంటున్న టీడీపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.